మీనరాశి మీనరాశి వాళ్ళకి లాభంలో శనిసంచారం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మీనరాశిలో ఉంటాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కేవలం శని సంచార అనుకూల ప్రభావం చేత చాలా విశేషమైన లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు డబ్బు ఇక్కడ ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ అని చెప్తున్నాం కానీ ఖర్చు ప్రతి చోట బాగా ఉంటుంది దేహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అలాగే శుభకార్యాచరణ చేస్తూ డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఇందాక చెప్పే కదా ఆ విధంగా ఉంటాయి రుణ సంబంధమైన వ్యవహారాలు కూడా చికాకులు దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రతి ప్రదర్శిస్తారు మీకు మీ కింద పనిచేసే వర్కర్స్ కానీ తోటి ఉద్యోగులు కానీ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది ఈ కారణాల చేత కుటుంబ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఇక ఈ రాశి చెందినటువంటి పూర్వభద్ర నక్షత్రం వారు వాళ్ళ యొక్క విశేషాలు ఏమిటంటే సంవత్సరాంతంలో అధిక లాభాలు అందుకునే అవకాశం ఉంది ప్రతి పని కూడా విజయవంతం చేసుకుంటూ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు కొన్నిసార్లు మోసపూరిత వాతావరణం మీతో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది ఉత్తరభాద్ర నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే సాధ్యం కాని పనులు కూడా సాధించుకుంటూ ఉంటారు రోజు ప్రతి పని కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అన్ని అంశాల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది జీవనోపాధి విషయాల్లో ఎంతో విశేషమైన ఫలితాలు ఉంటాయి రేవతి నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే భారీ తరహు బంధువుల ద్వారా కలహప్రాప్తి ఉద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి కొన్నిసార్లు విశేష లాభాలు కొన్నిసార్లు విశేషమైన చికాకులు మీకు సంప్రాప్తం అవుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో విజయాన్ని సాధిస్తారు మరి స్త్రీలకు అంటే ఈ మీనరాశి స్త్రీలకు అంతా శుభ పరిణామాలే ఉంటాయి అందరితో స్నేహంగా ఉంటూ చాలా వరకు కార్యములు సానుకూలం చేసుకుంటూ ముందు పెడతారు ఉద్యోగంలో వృద్ధి వ్యాపారంలో అభివృద్ధి కుటుంబ పరంగా అంతా విజయంగా ఉంటుంది అలంకరణ వస్తు విషయంగా కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు తద్వారా సుఖజీవనం జరుగుతుంది గర్భిణీ స్త్రీలు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన కాలం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది నమోస్య సలక్ష్మణాయ దేవ్యై చతస్య జనక రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్య ఈ శ్లోకం అధిక సంఖ్యలో పారాయణ చేస్తూ ఉండడం మూలంగా మీకు సమస్యలు దాటి చాలా చక్కగా లాభాలు ఎక్కువగా పొందే అవకాశం వస్తుంది అంతా శుభ పరిణామాలు చేకూరుతూ ఉంటాయి గురువుకి కుజుడికి ఏప్రిల్లో నవంబర్లో జపము దానము హోమము శాంతి మీరు దగ్గర ఉండి చేయించుకోండి పంచముఖ రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని ఇస్తుంది ఒత్తిడిని నిరోధిస్తుంది రోజు గోపూజ చేయండి దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి రోజు రుద్రాభిషేకం చేసుకోవడం వలన బీదలకు విద్యా విషయంగా దానం చేయడం మూలంగా శ్రేయస్కరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక మరి ఇటువంటి ఈ యొక్క గోచార ఫలితాలని అన్నీ తెలుసుకున్నాం కదా అందరూ కూడా వీటి శాంతి మార్గాలను కూడా అనుష్ఠించి సుఖంగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షమం చేస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతాన్యాయన మార్గేణ మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాదు